अखिल भारतीय विद्यार्थी परिषत् विंजमूर शाख आध्वर्यंलो नगरंलोनी कार्यालयंलो सेप्टेंबर 5వ తేదీ నుంచి పాఠశాల ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ నాయకుల ప్రతిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5 నుండి పాఠశాల ప్రారంభించడం సరైన చర్య కాదని దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇప్పటికిప్పుడు కరోనా విలయతాండం జరుగుతున్న రోజుల్లో ఈ విధమైన ఆలోచనలు సరైనవి కాదని విద్యార్థుల భవిష్యత్తును ప్రాణాలను ఆగాధంలోకి నెట్టివేయడమే అన్నారు. జగనన్న విద్యా కానుక నాడు నేడు ఇలాంటి పథకాలు స్వాగతిస్తున్నామని కానీ ఈ పథకాల ప్రారంభం ప్రచార ఆర్భాటాల కోసం పాఠశాలను ప్రారంభించామని తీసుకున్న నిర్ణయాన్ని ఏబీవీపీ వ్యతిరేకిస్తున్నారు. నమస్తే, రవికిరణ్, ఏబీవీపీ జిల్లా టెక్నికల్ సెల్ కన్వీనర్. ఈరోజు రావాలి జగన్, కావాలి జగన్ అని ఈ యొక్క నినాదంతో జగన్ గారిని గెలిపించారు. ఆయన వచ్చి సంవత్సరం కాలం కాకముందే సంవత్సరం కాలం అయిన తర్వాత అనేకమైన మార్పులు రాష్ట్రంలో నెలకొల్లింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19తో అనేక దేశాలు అవస్థలు పడుతుండే మనం చూస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు విద్యార్థుల జీవితాలతో చలగాటం చూస్తుంటే ఇవన్నీ చూస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తేదీ పాఠశాలలు తెరుస్తామనే దాన్ని ఏమైనా న్యాయమని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.